హలో యూర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ మటర్ పన్నీర్ మసాలా అండి దీనికంటే ముందుగా మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్తాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి పన్నీర్ అండి ఇది పన్నీర్ క్యూబ్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ నెయ్యిలో వేయించుకోవాలండి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలండి ఓకేనండి ఇది వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మూడు యాలకులు నాలుగు లవంగాలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క హాఫ్ హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చి చిలకలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఓకేనా అండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని ఆయిల్లో వేసేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పడుతుందండి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలాలంటే మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఓకేనండి ఫ్రై అయిపోయిందండి ఆనియన్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై కాకపోతే స్మెల్ వేరేలాగా వస్తుందండి కర్రీకి అలాగే పెద్ద సైజు రెండు టమాటాలను తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకోవాలండి ఇది కూడా ఫ్రై అవనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటా ప్యూరీని కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ కానీ టమాటా పేస్ట్ కానీ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే స్మెల్ వేరేలాగా వస్తుందండి అందుకని కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఈ స్టేజ్లో ఓకేనండి ఆయిల్ పైకి తేలింది టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కారం పొడిలో కొద్దిగా సాల్ట్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి సాల్ట్ తక్కువగా వేశాను కావాలంటే టేస్ట్ చూసుకొని తర్వాత వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేసుకునే విధంగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూవర్స్ అలాగే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని పావు కప్పు పచ్చి బఠానీ వేస్తున్నానండి పచ్చి బటాని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాసు వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ పడుతుందని సాల్ట్ వేసానండి అలాగే కొద్దిగా కసూరి మేతి నలుపుకొని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ కర్రీకి ఓకేనండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలిందండి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది చపాతీలోకి రైస్లోకి నాన్స్లోకి చాలా బాగుంటుందండి డాబా స్టైల్ మటర్ పన్నీర్ మసాలా అండి చివరగా పన్నీర్ని ఫ్రై చేసుకున్నాం కదా ఈ పన్నీర్ను ఇందులో ఈ గ్రేవీలో వేసేసుకోవాలి వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఏం లేదండి టూ త్రీ మినిట్స్ ఈ విధంగా ఈ గ్రేవీలో ఉడికిస్తే సరిపోతుందండి చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి రెడీ అయిపోయిందండి డాబా స్టైల్ మటర్ పనీర్ మసాలా అండి ఈ విధంగా డిష్ అవుట్ చేసుకొని చపాతీలతో కానీ నాన్స్లతో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్